వరంగల్ నిప్పుల కుంపటిని తెలిపిస్తోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు వడగాలులు తోడవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎండలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లాపై బాణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఇక మధ్యాహ్నం 12 గంటల నుంచి అటు హీట్ వేవ్స్ తీవ్రత కూడా పెరగడంతో, అదేవిధంగా హ్యూమిడిటీ కూడా భారీగా తగ్గడంతో భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక ప్రధానంగా ములుగు, భూపాలపల్లి, మహబూబాద్, వరంగల్ జిల్లా లోపల 45 డిగ్రీలకు ఉష్ణోగ్రత చేరుకుంది. ప్రస్తుతం మనం చూడవచ్చు 1 గంట సమయానికి పూర్తిగా రహదారులన్నీ కూడా కళ్ళతో మామూలు కంటితో చూడలేని విధంగా కూడా పూర్తిగా ఫోకస్ లైట్ కనిపిస్తూ ఉంది. పూర్తిగా 45 డిగ్రీలకు దాటి కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ములుగు జిల్లా లోపల మంగపేటలో 45.3 డిగ్రీలు, భూపాలపల్లిలోని రేగొండలో 45.2 డిగ్రీలు, మహబూబాబాద్లో 44.9 డిగ్రీలు, వరంగల్లోని దుగ్గొండలో 44.4 డిగ్రీలు, హనుమకొండలోని దామెరలో 44.3 డిగ్రీలు, జనగామలోని జఫర్గఢ్ మండలంలో 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారికి దాదాపుగా 6 నుంచి 7 డిగ్రీల అధికంగా ఉష్ణోగ్రత నమోదవుతూ వస్తుంది. ఇక ప్రస్తుతం 1 గంట వరకు నమోదైనటువంటి ఉష్ణోగ్రతలు చూసుకుంటే ములుగు జిల్లాలోని మంగపేటలో 45.2, భూపాలపల్లిలోని తాడిచెర్ల వద్ద 43.8, మహబూబాద్లోని డోర్నకల్ వద్ద 44.5, వరంగల్లోని కల్లెడలో 43.7, హన్మకొండలోని దామెర్లో 43.8, జనగామలోని పాలకుర్తి వద్ద 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత ప్రస్తుతం ఇప్పుడైతే నమోదవుతోంది. ఇక 12 గంటల నుంచి వాతావరణం లోపల పూర్తిగా హీట్ వేవ్స్ తీవ్రత పెరుగుతూ ఆర్ద్రత శాతం అంటే హ్యూమిడిటీ కూడా భారీగా తగ్గుతుండడంతో ఈ యొక్క వేడి ఎఫెక్ట్ అయితే పెరుగుతూ ఉంది. దీంతో సన్ స్ట్రోక్ వచ్చేటువంటి తీవ్రత కూడా పెరుగుతూ ఉంది. అందుకే ఉష్ణోగ్రతలు 4 గంటల వరకు కూడా ఈ ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయి. ఇక పీక్ స్టేజ్ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 గంటల మధ్య హయ్యెస్ట్ ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్న పరిస్థితి ఉంది. ఈ రోజున ఈ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 గంటల మధ్య వరకు చూసుకుంటే అటు భూపాలపల్లి, ములుగుతో పాటు వరంగల్, హన్మకొండ, 5 జిల్లాల్లో కూడా 45 డిగ్రీలు తాకే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. సో ఈ యొక్క వెడగాల్ల తీవ్రత కూడా పెరగడంతో అటు సన్ స్ట్రోక్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్న నేపథ్యం లోపల కూడా అధికారులు, అదేవిధంగా వాతావరణ శాఖ, వైద్యులు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ప్రజలకు సూచనలు అయితే చేస్తుంది. ఒకవేళ అత్యవసర అవసరం ఉంటే తప్ప ఈ సమయం లోపల ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటికి రావద్దంటూ కూడా తగిన జాగ్రత్తలు సూచిస్తుంది. మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గత వారం రోజుల నుంచి రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతూ 45 డిగ్రీలకు దాటి మరీ నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు ఉన్నటువంటి ఉష్ణోగ్రతకు సంబంధించినటువంటి అప్డేట్. వీడియో చాలా సంతోషంతో వేణు.